Anantapuram Andhra Pradesh IT Mantri Palle Raghunatha Reddy Advaryamlo Swayam Sahayaka Sanghala Ardhika Paripusti Koraku Pettubadulu Nidhi Nirvahana Vaddi Leni Runala Manjurupai Praja Pratinidhulaku Avagahana Sadassu Jarigindi Karyakramam Anantaram Mantri Palle Matladutu Raitu Samasyala Gurinchi Matlade Naitika Hakku Vaikapa Adhyakshulu Jagan Ku Ledani Mantri Annaru Talli Congress Pilla Congress Kalamlo 23000 Mandi Raitulu Atmahatyalaku Palpaddarani Ayana Annaru Prajale Jagan Ku Buddhi Chebutunnaru Annaru ప్రతి ఒక్క కుటుంబం కూడా దాదాపు 90% వరకు ముఖ్యమంత్రి గారితో కన్విన్స్ చేసి తెలంగాణ ఉద్యోగుల కంటే మనం నెట్వర్క్ కావద్దు పంచాయతీ ర్యాలీకి పోయి సభ ఏర్పాటు చేసి మనకు జరిగిన నష్టాన్ని తప్పకుండా ప్రతి ఒక్క చోట వివరే పలు సేవ చేయగలుగుతారు అనే ఆలోచనతో సమస్యల గురించి మాట్లాడే నైతిక విలువ గాని అర్హత గాని హక్కు గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రము లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కారణం ఏమంటే వాళ్ళ తండ్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉత్తర కుమార్ని బాధ్యత ప్రగల్భ చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు అని చెప్పిన ఈ పెద్ద మనిషి కాలంలో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ హయాంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంతగా 23,365 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అది రైతు రక్షక ప్రభుత్వం కాదు, అది రైతు భక్షక ప్రభుత్వం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్య ప్రదేశంగా మార్చారు. కాబట్టి ఆయనకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన ఏదంటే నోటికొచ్చేట్టు మాట్లాడుతున్నాడు. సభ్యతా సంస్కారం మరిసి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు సమర్థవంతంగా ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా పనిచేసి దేశ విదేశాల్లో కూడా పేరెనగిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కనీసం గౌరవమన్న ఇవ్వకోకుండా ఎట్లంటే అడ్డాదిడ్డం మాట్లాడుతున్నాడు. ప్రజలు సమించే ప్రసక్తి లేదు, తగిన గుణపాఠం చెప్తారు. అదే రాళ్ళు గిల్లు అంటున్నాడు. అది ఏదైనా రాళ్ళు కొడితే ఈయన కొడతారు. కారణం ఏమంటే ఈయన 100,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశాడు. పేద ప్రజల రక్తాన్ని జలగలగా పీల్చి చెప్పిన వ్యక్తి ఈ పొద్దు అన్ని నీతులు మాట్లాడుతున్నాడు. వెనక ఒకటి సామెత ఉంది, 1,000 ఎలకలు తిండి పిల్లి మాంసాహారం విసర్జించి అది వైరాగ్యం వచ్చినట్లు ఈయన ఇన్ని 100,000 కోట్ల అవినీతి చేసిన వ్యక్తి ఈ పొద్దు ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడడంలో ఏమాత్రం ఔచిత్యం ఉద్దాం. వీళ్ళ నాయన చేతగాల చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టేది, సోనియా గాంధీ చేతగాల, రాజీవ్ గాంధీ చేతగాల ఈయన అర్భకుడు బచ్చా ఈయన ఏం చేయగలరో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నోటు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈయన ఎప్పుడు మాట్లాడినా కూడా క్రెడిబిలిటీ విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఈయన క్రెడిబిలిటీ విశ్వసనీయత ఉందా? కారణం ఏమంటే వాళ్ళ నాయనకు లైఫ్ ఇచ్చింది, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకు చేశారు, మంత్రిగా చేశారు. ఆ కుటుంబానికి వెలుగు వెలుతురిచిన 130 సంవత్సరాలు చరిత్రుండే కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి అధికారం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమైపోయినా పర్వాలే, నేను బాగుండాలి, నా కేసు ఎత్తేయాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు బతికినారా సచ్చినారా వాళ్ళ కష్టాలేమి బాధలేమి సమస్య ఆలోచించి పాపాన్ని పోలేదు. ఆయన అకడమీ ప్రజలు రెచ్చగొడతాడు, ఏ కార్యక్రమం జరగడానికి ఇష్టం లేదు, రాజధాని వద్దంటాడు, రైతుల మాఫీ సాధ్యం కాదంటాడు, ఈ పట్టుసీమ అసలే వద్దంటాడు. ఈయన ప్రవర్తన నాకు అర్థం కావడంలా, అంటే మీ కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉండేవాడు కూడా ఈ సమయంలో ఈ విధంగా మాట్లాడకూడదు. అంతేకాకుండా ఢిల్లీకి పోయినప్పుడు తన కేసు గురించి మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, ఇన్సెంటివ్స్ గురించి కానీ, ఇండస్ట్రియల్ కన్సెషన్స్ గురించి కానీ ఈ రాష్ట్రానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అడగడు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంతో లాలూ చేతాడు, కుమ్మక్కైతాడు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు 370 గురించి నోరిప్పడు. అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ గురించి మాట్లాడు, మనకు రావాల్సిన సమస్య గురించి మాట్లాడు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏడ కేసులు బిగుసుకుంటాయో, ఏడ జైలు పోల్చి వస్తుందో భయం ఒక పక్కన.